ఓం శ్రీ గురుభ్యో నమః గం గణాధిపతయే నమః శుభం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనము 1 నుండి 5 15వ తేదీ వరకు అక్టోబర్ 2021 పక్షఫలాలలో భాగంగా సింహ రాశి వారి యొక్క పక్షఫలాలు తెలుసుకుందాం మీకు రాహు వృషభంలోను చంద్రుడు రోజుకు నక్షత్రం చొప్పున ఒక్కొక్క రోజు ఒక్కొక్క నక్షత్రంలో 2.5 రోజులు ఒక రాశి చొప్పున ఇలా రాశి చక్రం మొత్తం 27.5 రోజులు రాశి మొత్తం తిరుగుతారు. ఇకపోతే రవి కుజ బుధులు మీకు కన్యలోను శుక్రకేతువులు వృశ్చికంలోను గురు శనులు మకరంలోను సంచారం చేస్తున్నారు. బుధుడు మీకు 2వ తేదీ తుల నుండి వక్రించి కన్యలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు 3వ తేదీ తుల నుండి వృశ్చిక ప్రవేశం కేతువుతో సమకూడి ఉంటారు. ఈ విధంగా గ్రహాలు తిరిగేటప్పుడు మీకు ఉన్నటువంటి ఫలితాలు తెలుసుకున్నట్టయితే సింహరాశి వారికి మీరు చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజునితో కలిసి ద్వితీయంలో ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధునితో కలిసి చక్కగా ద్వితీయ స్థానంలో ఉన్నారు. మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం మిమ్మల్ని వరిస్తుంది. మాతృమూర్తి అనుకూలత పితృమూర్తి అనుకూలత వారి సహాయ సహకారాలు దాయాదులతో ఉన్నటువంటి ఇరుకు ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. కోర్టు వ్యవహారాలన్నీ క్లియర్ అవుతాయి. అలాగే నూతన విద్యా ఉద్యోగాల కోసం వైద్య రంగంలో చేసేవారికి కాను మంచి ప్రోత్సాహకరమైనటువంటి క్లియర్ కట్ అనేది ఒకటి మీకు లభిస్తుంది. గూఢాచార రంగాలలో రక్షణ వ్యవహారాలలో పనిచేసేవారికి ఆయుర్వేద రంగాలలో పనిచేసేవారికి మంచి ఉత్తేజపూరితమైనటువంటి విజయావకాశాలు. సినీ ఫీల్డ్ పాలిటిక్స్ అటవీ శాఖలలో పనిచేసేవారికి మంచి మంచి మెట్ట వ్యవసాయ భూములలో చేసేవారికి మంచి మంచి అవకాశాలు సమకూరుతాయి. అలాగే భూ సంబంధమైన వ్యవహారాలు టెలివిజన్ మీడియా పరంగా పేపర్ వర్క్ అకౌంట్స్ రంగాలలో పనిచేసేవారికి మంచి అభివృద్ధి కాలంగా మనం చెప్పుకోవచ్చు సింహరాశి వారికి. ఇంకా మీకు సంతానం విషయానికి వస్తే వారి అభివృద్ధి అన్నది స్పష్టంగా క్లియర్గా కనిపిస్తుంది. ఇంతవరకు మీకు గురువు మీకు పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు వక్రగతిలో వస్తూ వస్తూ కొన్ని అవరోధాలు కల్పించారు. ఇప్పుడు వక్రించి స్థిరపడిపోయారు. శనితో ఆ రాశిలో కూర్చుండిపోయారు. వచ్చేటప్పుడు ఉన్నటువంటి స్పీడు ఆవేశం రాశిలోకి ఇన్సర్ట్ అయిన తర్వాత దాని ప్రతికూలత వాతావరణం తగ్గడం అది కాక మీకు రాశిరీత్యా 6-7 అధిపతి అయినటువంటి శని 6వ ఇంట్లో ఉన్నారు. ఉపచయ స్థానం శనికి మంచి స్థితి. ఆ శనితో కలిసి నీచైనప్పటికి కూడాను పంచమ అష్టమాధిపతి గురువు మిశ్రమ ఫలదాతగా ఉన్నాడు. మీరు ఈశ్వరాభిషేకాలు ఈశ్వర దర్శనాలు చేసుకుంటూ వెంకటేశ్వర స్వామి ఆరాధనలు ఇలాంటివి చేసుకుంటూ కొన్ని పరిహారాలు అది కూడా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇంట్లో అడ్రస్ కావచ్చు మీకు కావచ్చు ఏదైనా కొంచెం ఇబ్బంది అనిపిస్తే అనిపించకపోయినా దత్తాత్రేయ చరిత్ర పారాయణ దర్శనం చేసుకోండి. ఇంకా మీకు జీవిత భాగస్వామితోనూ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతోనూ చిన్న పుట్టిన పొరపచ్చాలు ఏమైనా కనిపిస్తే చక్కగా ఓ గుప్పెడు నువ్వులు అలా పక్షులకు దానంగా వేయండి. అలాగే శనగలు పక్షులకు దానంగా వేయండి. ఈ దోషం పరిసమాప్తమైపోతుంది. ఇంకపోతే కొన్ని శనగపప్పు ఎవరికైనా పేదలకి దానంగా ఇవ్వండి. గురు గ్రహం అష్టమాధిపతి కాబట్టి ఆ దోషం పోతుంది. శని మీకు షష్టాధిపతి కాబట్టి లన్నలుంబులు ఇవ్వకండి వారికి. అది తెలిసి తెలిసిన దోషం ఎందుకు వస్తుంది. తెల్ల నువ్వులతో చేసిన స్వీట్ ఏదైనా ఎవరికైనా పంచండి. పేదవాళ్ళకు కావచ్చు తెలిసిన వాళ్ళకు కావచ్చు పేదవాళ్ళకి ఇస్తే ఇంకా మంచిది. ఆహారం లేని వాళ్ళకి ఆహారం అందిస్తే మంచిది. ఇలా చేస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఇకపోతే మీరు ఆచరించవలసిన ముద్ర సూర్య ముద్ర. ఈ ఉంగరం వేలను బొటన వేలతో కలిపి ఉంచి తిరువన్నాకు మల ఈశ్వరుణ్ణి మనస్సులోకి తీసుకొని శ్వాస మీద దృష్టి పెట్టి
ఓం జపాకుష్మం సంకాశం కాశ్యపేయం మహోదితిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోష్మి దివాకరం అని ఈ మంత్రాన్ని 6 సార్లు స్పష్టంగా ఉచ్చరించండి. ఆదివారం 4:30 నుంచి 6 గంటల వరకు మీకు రాహుకాలం ఉంటుంది. ఉదయం చేసిన దీపారాధన ఇంతవరకు కొండెక్కకుండా చూసుకోండి, లేదా ఈ సమయంలో దీపారాధన చేసినా పర్వాలేదు. లేకపోతే మీరు గోధుమలను పక్షులకి దానం చేస్తే మీ రాశాధిపతి రవికి ఇంకా బలాన్ని ఇచ్చిన వారు అవుతారు. ఎవరికైనా దానంగా గోధుమ పిండి ఇచ్చినా చక్కగా చపాతి రొట్టె చేసుకొని తింటారు పేదలు, దాంతో కూడా దోషం పోతుంది. ఇక శూన్య ముద్ర, ఈ మధ్య వేలును బొటన వేలుతో నొక్కి పెట్టి ఉంచి ఓం చిదంబరేశ్వరాయ నమః అనే మనసులో శ్వాస మీద దృష్టి పెట్టండి. ఈ ముద్ర వేయటం మూలంగా మీ థాట్స్ కంట్రోల్ అవుతాయి, ఆలోచన పరిధి తగ్గుతుంది, టెన్షన్ కంట్రోల్ అవుతుంది, మనసు ప్రశాంతంగా తయారవుతుంది. దాని మూలంగా మీకు ప్రశాంతత సమకూరి మంచి మంచి ఆలోచన నిర్ణయాలు తీసుకొని మీ జీవితాన్ని బాగు చేసుకోవడానికి మంచి మార్గం ఏర్పడుతుంది. శుభం.